అప్పుడు వరంగల్ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ ఇంట్లో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంది, ఎందుకు అట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజయ్య గారు? విదారకమైన సంఘటన అది, నా దురదృష్టము. అన్ఫార్చునేట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్, దాని గురించి మనం ఎక్కువ చర్చించవలసిన అక్కర్లేదు. అంటే మీరు పరిష్కరించలేకపోయారా అంత దూరం వచ్చేంత వరకు? ఎందుకు మీరు అంటే చాలా అపోహలు ఉన్నాయి రాజయ్య గారు. మీరు కొంత ఓపెన్ అయితే దాని మీద ఉన్న అపోహలు కొంత తొలగిపోతాయి, కొంత జనానికి మీరు చెప్పుకోగలుగుతారు. అది నేను అడిగేది. కాయలున్న చెట్టుకే రాలు కొడతారు, అది దురదృష్టం జరిగింది. దానికి ఏ రకమైన పబ్లిసిటీ వాళ్ళు అందరూ ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్న న్యాయం న్యాయంగానే ఉంటుంది, యథార్థం యథార్థంగానే ఉంటుంది. సజీవంగా ఏం జరగలదు, జరుగుతుంది, న్యాయం నాకు జరుగుతుందని భావిస్తున్నాను. అంతే, నా కుటుంబం నష్టపోయింది, కానీ ఎవరి కుటుంబమే నష్టపోలేదు. ఎవరు నష్టపోయి పాపం వాళ్ళు అన్యాయం అయ్యారు, మీరు సానుభూతి ఇబ్బంది పడ్డారు. సానుభూతి ఎవరికైనా ఉంటే నా కుటుంబం నష్టపోయిందా, ఇంకెవరికైనా నష్టం జరిగిందా? నా కుటుంబం నష్టపోయింది. నాకు ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్నటువంటి నా మనవలు లేని పరిస్థితికి వచ్చాను కదా. ఇది పెద్ద నాకు అది ఆందోళనకర కార్యక్రమం. దాని గురించి ఈ టీవీలో కూడా చెప్పాల్సిన అక్కర్లేదు. అది న్యాయస్థానంలో సరే, నేనే కాదనట్లేను దాని. కానీ మొండి పట్టుదల లేకపోతే మీరు కన్విన్స్ చేసుకోలేకపోయారా మీ అబ్బాయి వైపు నుంచి? అన్నీ జరిగిపోయినాయి, అన్నీ జరిగినాక కూడా ఆ యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది? అవన్నీ జరిగినాక ఎవరైనా రెచ్చగొట్టారని మీరు నమ్ముతున్నారా, మీ కోడల్ని కానీ ఎవరైనా? నేను దేవుడికి నాకు తెలుసు, న్యాయస్థానం తెలుసు. అది మనం యథార్థ మనం నమ్ముకున్నామా, మనం ఒక మానవతావాదమా కాదా, నా పాత చరిత్ర చెప్తుంది, నా ముందు చరిత్ర. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అవర్స్ టుగెదర్ మాట్లాడటండి, డాక్టర్ గ్రూప్లో ట్రైనింగ్ ఇచ్చి హౌ టు లివ్ బెటర్ అని చెప్పేటండి, కుడికాలకు ఎడమకాలకు తేడా చెప్పేటండి, పనిచేసేటప్పుడు లెఫ్ట్, ఇండ్లలో పోయేటప్పుడు రైట్. లెఫ్ట్ రైట్ అంటారు కానీ రైట్ లెఫ్ట్ అనరు. హౌజ్ నడిస్తే ఇళ్ళలో పోయేటప్పుడు కుడి కాలు పెట్టుకుంటారు, పని పోయేటప్పుడేమో ఎడమ కాలు పెట్టుకుంటారు. ఈ రెండు కాళ్ళ వ్యత్యాసం గురించి మాట్లాడినా అనేక దాని మీద గంటల కొద్ది ఉపన్యాసించగలరు. సామాజిక వ్యత్యాసాలు, ఈ కట్టుబాట్లు ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఆడపి కూతురు అయితే ఎట్లా చూస్తాం, మగపిల్లని అయితే ఎట్లా చూస్తాం అనే విషయాలు నేను ప్రజానికానికి అనేక మందికి ఉద్యోగస్తులు చెప్పిన. ఆడపిల్లనైతే నువ్వు తెలుగు మీడియం బయటలో పంపుతారు, మగపిల్లనైతే ఇంగ్లీష్ మీడియం బయటలో పంపుతారు, ఈయనకో ట్రీట్మెంట్, ఈయనకో ట్రీట్మెంట్, ఈ రెండు కన్నా కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్లు ఇస్తున్నాము, చిన్నగా చూస్తున్నాం అని అనేకం చెప్తే, డాక్రా గ్రూపుల నిర్మాణం నుంచి నేను పట్టున్నా. అప్పుడు టక్కర్ ఉండే సెక్రటరీ, టక్కర్తో టక్కర్ తీసుకున్నా సిరిసిల్లకు పోయి, అయ్యా నువ్వు ఇందులో ఇవి ఓ థ్రిఫ్ట్ అండ్ గిఫ్ట్ అంటున్నావు, ఈ థ్రిఫ్ట్ ఒకటే లెక్క కాదు, అందులో నిర్మాణం జరగాలి అని చెప్పి, అది ఒక ఒక సబ్జెక్ట్లే, అది ఒక గంటల కొద్ది మాట్లాడుతుంది దాని మీద, హౌ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది ఉమెన్ పర్టికులర్లీ ఇఫ్ ఇట్ ఈస్ షీ ఈజ్ అ రిచ్ ఆర్ ఎ పూర్, దే క్యారీ ది సేమ్ వాల్యూ ఇన్ ది హోమ్. పేదానికి కష్టం ఉన్నది అనుకోకు, ఉన్నామె కూడా కష్టమే ఉన్నది. ఈమెకు ఎంత కష్టం ఉన్నదో ఆమె కూడా అంతే కష్టం ఉన్నది, డబ్బు ఉన్నా కానీ ఆమె ఒక సెపరేట్ జాతి అవుతుంది. దాన్ని తగ్గించాలి, దాని సమానత్వం రావాలి అని మా అంబేద్కర్ చెప్పిండు. హిందూ కోడ్ బిల్ అప్పుడే తెచ్చిపెట్టిండు. ఆయన స్ఫూర్తికి ప్రభావితమైనటువంటి నేను ఉమెన్ గురించి సానుభూతి, సానుభూతే కాదు సపోర్ట్. సానుభూతి అక్కర్లేదంటాను, లిప్ సింపతద్దు, సపోర్ట్ కావాలనే దానిలో నేను మొదటిని, నేను కూడా వరుసలు ఉంటాను మొదటిని అంటే నా నా వరుసలు ఉంటుంది. అంత క్రెడిట్ తీసుకోవద్దు నాకని అనేక మంది మేధావులు ముందు వెనుక పనిచేసారు, పెద్ద పెద్ద పుస్తకాలు కూడా రాసారు, పెద్ద పెద్ద మేధా సంపత్తి కలిగిన ఉన్నారు. అంత క్రెడిబిలిటీ తీసుకోవద్దు కానీ నేను కూడా అందులో ఒక మనిషిని, అది దురదృష్టము, దాన్ని మనం ఇలా చర్చించేదాము. కానీ రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ మీకు. సరే, అప్పుడు ఆ ఎలక్షన్లో మీరు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యారు కదా. గౌరవం వచ్చినాడు రాజకీయాలకు ఎంటర్ కాగానే ఆలోచన చేసుకోవాలి. క్రికెట్ లాగా 200 కొడతాడు గవస్కర్, డక్అవుట్ అవుతాడు, అదే గవస్కర్. డక్అవుట్ అయిన రోజులు ఉన్నాయి, 200 కొట్టిన రోజులు, డబుల్ సెంచరీ చేసిన రోజులు ఉన్నాయి. దీనికి కుంగిపోవద్దు, దీనికి ఎగిసిపడద్దు. గౌరవం వచ్చినట్టు ఎగిసిపడద్దు, అవమానం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. రెండు స్పోర్టివ్గా తీసుకుంటేనే రాజకీయాలకు ఎంటర్ కావాలి, లేకుంటే ఎంటర్ కావద్దు. ఊకే మనమే గెలుపుతాం, మనమే నడుపుతాం అని అనుకునేటువంటి రాజకీయం కరెక్ట్ కాదు. మానసికంగా ఎట్లా తట్టుకున్నారు రాజయ్య గారు? చాలా కాలం అంత పెద్ద ఇన్సిడెంటు, రాజకీయంగా దెబ్బ, జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యారు, ఎట్లా కోలుకున్నారు? అసలు చిన్న ఇన్సిడెంట్ కాదు ఇది. నీ మనసులో కల్మషం ఉంటే తాడుపాములా కనబడుతుంది. నీ మనసులో ఏదన్నా ఉంటే, ఏదన్నా నువ్వు చేసి ఉంటే,
ఏదన్నా అనిపించి ఉంటే, ఏదన్నా డైరెక్ట్ ఇండైరెక్ట్ దోహదం చేసి ఉంటే భయం అవుతుంది. ఎప్పుడేమవుతో భయం అవుతుంది, గుండెకి చచ్చిపోతాం. మనం ఏం చేయలేదండి, భయం క్లీన్గా ఉన్నారని మీరు నమ్ముతున్నారు? ఎస్, జనం దగ్గర మళ్ళీ నేను రాజకీయంగా నిలదొక్కుని జనం దగ్గరకు ఓటు అడగడానికి వెళ్ళే అవకాశం వచ్చి ఓటు అడిగినప్పుడు ఎవరైనా ప్రశ్నించినా సమాధానం చెప్పడానికి మీరు రెడీ అంతేనా? ఎందుకంటే అది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా. మీరు చాలా మందికి అర్థమైపోయింది ఏం లేదు పాపం పాపం అని అంటున్నారు, అయిపోయింది అది దానికి క్లోజ్ ది మ్యాటర్. విపరీతమైన సానుభూతి ఉంది, పాపం అట్లా కాదు అట్లాంటి ఏవర్ని నేను అది చర్చలకు ఫోన్ నేను అందుట్లో అందుకే దయచేసి దాన్ని విరమించండి, దాన్ని నాడికి క్లోజ్ చేద్దాం. ఎందుకంటే అది మన మనసు కలిసి వేస్తుంది, నా మనసు చెడగొడుతుంది. అది దురదృష్టం, దేవుడు ఎట్లా నిర్ణయించడో అట్లా జరుగుతూ ఉంది అంతే. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.